Hi viewers, biology most important bits. నా వీడియో కొత్తగా చూస్తున్న వారు ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మరిన్ని వీడియోస్ పొందగలరు. జాతీయ పోషకాహార సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు? హైదరాబాద్. ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా ఏ రోజున జరుపుకుంటారు? అక్టోబర్ 16. ప్రపంచ పాల దినోత్సవంగా ఏ రోజున జరుపుకుంటారు? జూన్ 1. పాల స్వచ్ఛతను కొలిచే పరికరం. లాక్టోమీటర్. పాల దిగుబడి పెంచడానికి చేపట్టిన కార్యక్రమం. ఆపరేషన్ ప్లడ్. శ్వేత విప్లవ పితామహుడు ఎవరు? వర్గీస్ కురియన్. పాలలో ఉండని విటమిన్ ఏది? విటమిన్ సి. గ్లూకోజ్ని ఏమంటారు? గ్రేప్ షుగర్. పిండి పదార్థాలను జీర్ణం చేసే ఎంజోమ్లు. కార్బోహైడ్రేట్జులు. ఆవు పాలు లేత పసుపు రంగులో ఉండడానికి కారణం. రోబోప్లాటిన్ B2. ప్రపంచ మధుమేహ దినోత్సవంగా ఎప్పుడు జరుపుకుంటారు? నవంబర్ 14. ప్రోటీన్ల లోపం వల్ల వచ్చే వ్యాధి. క్యాషియర్కర్. ప్రోటీన్ మరియు క్యాలరీల లోపం వల్ల వచ్చే వ్యాధి. మెరాస్మస్. పాలలో లభించే ప్రోటీన్ ఏది? కేసిన్. విటమిన్లను కనుగొన్న శాస్త్రవేత్త. హాఫ్కిన్స్. విటమిన్ అను పేరు ప్రతిపాదించిన శాస్త్రవేత్త. ఫంక్. విటమిన్ను మొదటిసారిగా ఏ పదార్థంలో గుర్తించారు? పాలు. అధికంగా పాలిష్ చేసిన బియ్యం తినడం వల్ల బెరిబెరి వ్యాధి వస్తుందని తెలియజేసిన శాస్త్రవేత్త. ఐజాక్ మాన్.
విటమిన్ ఏ యొక్క రసాయనిక నామం? రెటినాల్. నిక్టోలోఫియా లోపం వల్ల వచ్చే వ్యాధి? రేచీకటి. విటమిన్ ఏ అత్యధికంగా లభించే ఫలం? బొప్పాయి. చదివేటప్పుడు కంటికి పుస్తకానికి ఉండవలసిన దూరం ఎంత? 30 సెంటీమీటర్లు. రెండు కళ్ళల్లో ఒకే వస్తువును ఏకకాలంలో చూడడాన్ని ఏమంటారు? బైనాక్యులర్ విజన్. రక్తం అధ్యయనాన్ని ఏమంటారు? హిమటాలజీ. కన్ను అధ్యయనాన్ని ఏమంటారు? ఆప్టమాలజీ. వేలిముద్ర అధ్యయనాన్ని ఏమంటారు? డాక్టిలోస్కోపీ. ముక్కు అధ్యయనాన్ని ఏమంటారు? రైనాలజీ. మూత్రపిండాల అధ్యయనాన్ని ఏమంటారు? నెఫ్రాలజీ. కండర వ్యవస్థ అధ్యయనాన్ని ఏమంటారు? మయాలజీ. విటమిన్ డి యొక్క రసాయనిక నామం ఏమిటి? కాల్సిఫెరాల్. భారత ప్రభుత్వం మొట్టమొదటి శాసనం చేసిన మూలకం ఏది? అయోడిన్. మానవుడు రక్తంలో ఉండే మూలకం ఏది? ఇనుము. గర్భిణీ స్త్రీలలో ఫోలిక్ ఆమ్లం ఉత్పత్తికి ఇచ్చే మూలకం ఏది? ఐరన్. కాలేయం ఉత్పత్తి చేసే ప్రోటీన్ ఏది? హైపరిన్. రక్తం గడ్డకట్టకపోవడానికి ఏమంటారు? హిమోఫిలియా. శాకాహారంలో అధికంగా ఉండే అయాన్లు ఏవి? పొటాషియం అయాన్లు. సిగ్నోమనోమీటర్ కనుగొన్నది శాస్త్రవేత్త ఎవరు? కెరట్ కార్క్. ప్రోటీన్స్లో గల అతి ప్రధాన మూలకం ఏది? నైట్రోజన్. ఈ క్రింది వాటిలో ఏది విటమిన్? ఫోలిక్ ఆమ్లం. రక్తనాళాలలో రక్తం గడ్డకట్టకుండా సహాయపడినది ఏది? హైపరిన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ పొందడం కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.